పూర్తిగా విజయవాడలో ఏదైతే ఫ్లడ్ ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అందులో అయోధ్యానగర్ కూడా ప్రధానంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇటు సింగ్ నగర్ కావచ్చు, అయోధ్యానగర్ కూడా చాలా ప్రధానంగా ఎఫెక్ట్ అయినటువంటి ఏరియా. అక్కడ మా కరెస్పాండెంట్ ప్రసాద్ కూడా సిద్ధంగా ఉన్నారు, లైవ్ లో ఒకసారి మాట్లాడదాం. ప్రసాద్, అప్డేట్స్ ఏంటి? ఈ అయోధ్యానగర్ లో కూడా చాలా మంది, ఒక 100 మందిగా కూడా నిరాశ్రయులైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సింగ్ నగర్ లో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అయోధ్యానగర్ లో పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? పవన్, బెడమేరు ఒకసారిగా కట్టడం ఉప్పొంగడంతో సింగనగర్ ప్రాంతం కూడా, సింగనగర్ ఆనుకున్న అయోధ్యనగర్ ప్రాంతం కూడా పూర్తిగా ముంపును గురైంది. ప్రస్తుతం మనం ఇక్కడ అయోధ్యనగర్ ప్రాంతంలో ఉన్నాము. లోపలికి వెళ్ళే కొద్దిగా కూడా మంచి లోతు ఉన్నాయి కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. నడువులోతు ఉన్న వారికి మాత్రం లోపల ఇక్కడ స్థానిక యువకులతో పాటు ప్రభుత్వం నుంచి, అలాగే పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే భోజనం బ్యాడ్లు కావచ్చు, ఇతర కూడా ఇంటింటికి వెళ్ళి అందిస్తామని కూడా చెప్తున్నారు. ఇక్కడ లోపలికి వెళ్ళే కొద్ది కూడా బోటు సాయంతో వారికి అందజేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే గత 4 రోజులుగా కూడా ఇదే విధంగా అందరూ ఈ బెడమేరు ముంపులు గురవడం, క్షణాల్లో కూడా మొత్తం ఇళ్ళన్నిటి కూడా చుట్టుముట్టేయడంతో బయటకు కూడా చాలా మంది రాలేని పరిస్థితి. కొంతమంది ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళటం, మరి కొంతమంది అపార్ట్మెంట్లో కూడా నివాసం ఉంటున్నారు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా గత 3 రోజులు కరెంట్ లేకపోయినప్పుడు కూడా ఇళ్లలోనే పరిమితమైన పరిస్థితి, బయటికి రాలేరు, వచ్చినా కూడా ఎటు వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి, ఇంటికే పరిమితమయ్యారు. అయినప్పటికీ కూడా ఈ కొంత ఇబ్బందులు జరిగినప్పుడు కూడా తప్పట్లేదని కూడా చెప్తా ఉన్నారు. సార్, ఎప్పుడు ఎట్లా ఉంది, 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు? సార్, గత 15 సంవత్సరాల క్రితము ఈ బుడమేర పొంగి ఈ వాటర్ రావడం చూసాము. ఆ తర్వాత 15-16 సంవత్సరాల తర్వాత మరలా ఇప్పుడే చూసామండి. 3 రోజుల నుంచి మొత్తం కూడా పవర్ ఆఫ్, ఫస్ట్ ఫ్లోర్ అపార్ట్మెంట్లు కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు రావటము, చాలా నిత్యావసర వస్తువులు కూడా తీసుకోలేని పరిస్థితి, దయనీయ పరిస్థితిలో ఉన్నారు. ఇటువైపు మీరు చూసినట్లయితే బుడమేరు కట్ట నుంచి వాటర్ మొత్తం ఫ్లో ఉంటుంది, ఇటువైపు కూడా మనకి కట్టలన్నీ దిగిపోయి చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నారు. మేము ఇక్కడ ఉన్నటువంటి సమస్యని వెంటనే స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులకు తెలియపరచగానే పార్టీ లీడర్స్ కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా సహాయ చర్యలు అందించారు. బోటు ద్వారా ఎక్కడికెక్కడికైతే యాక్సెసిబిలిటీ లేదో అక్కడికి మనకి ఫుడ్ ప్యాకెట్లు, పిల్లలకి వాటర్ పాల ప్యాకెట్లు, బిస్కెట్లు, వాటర్, ముసలాళ్ళకి కూడా మన అందరూ కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అటు చూసినట్టయితే ఇప్పుడే మనం అక్కడి నుంచి యాక్సెస్ చేసుకుని కూడా మనం ప్యాకెట్స్ ఇచ్చాము. చాలా ప్రభుత్వంగానే మన స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ బాగా ఇచ్చేశారు. సార్ చెప్పండి, అంటే ఎట్లా ఉంది ఇక్కడ? ఎందుకంటే అయోధ్య అనేది విజయవాడ మధ్యలో ఉంటుంది, సామాన్యంగా వరద ముంపులు గురవని ప్రాంతం, కానీ ఈరోజు బుడమేర అనూహ్యంగా పొంగటం, గతంలో ఎప్పుడు లేని విధంగా నీరు రావడం, ఈరోజు మీరందరూ ముంపులో ఉన్నారు, ఇక్కడ ఎట్లా ఉంది, గతంలో ఎట్లా ఉంది? ఇంతకుముందు ఎప్పుడు లేదండి చెట్ నీళ్ళు రావటం, అది దాన్ని బట్టి కూడా నీళ్లు 2 ఇంజన్లు పెట్టారు. ఇప్పుడు కమిషనర్ గారు చెప్తే ఇంకో 5 పెడతానన్నారు. 3 రోజుల నుంచి ఎలా సఫర్ అవుతున్నారు? మూడు నుంచి సప్లై బాగానే ఉంది, వాటర్ అన్న, టిఫిన్, మంచినీళ్ళు బాగానే ఉంది. చూస్తాను చాలా మంది సార్ చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ ముంపులు గురవుతున్నారు? ప్రధానంగా అయోధ్యకు సంబంధించి ప్రభుత్వ చర్యలు కావచ్చు, లేకపోతే మీరు పడుతున్న పాటలు ఏం చెప్తారు? 3 రోజుల నుంచి ఇది ఈ పని మీదే ఉన్నాం. ఏది వాటర్ ప్యాకెట్లు పంచడం, భోజనాలు పంచడం, పాల ప్యాకెట్లు ఇవన్నీ చేయటం జరుగుతుంది. వాణమ్మ గారు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ పనులను చేస్తున్నాం. చాలా మంది చూస్తున్నాం అపార్ట్మెంట్ వాసులను కూడా లోపలే ఉన్నారు, బయటికి రాని పరిస్థితి. ఇప్పుడు ఈ వాటర్ ఎప్పుడు వెళ్ళి వస్తుంది, అధికారులు కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు కానీ ఏం చెప్తున్నారు? 2 డేస్ పడుతుంది అన్నారు. ఇక్కడ చూస్తూ ఉన్నాము మొత్తం చాలా మంది కూడా ముంపు ప్రాంతంలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అయోధ్యనగర్ బుడమేరు అనూహ్యంగా పొంగిన నేపథ్యంలో మహిళలు కూడా ఇక్కడ ఇళ్లకే పరిమితమైన పరిస్థితి. అయినప్పుడు కూడా ఇక్కడ స్థానికంగా ఆ సహాయక చర్యలకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ అన్ని విధాలు అందిస్తున్నామని చెప్తున్నారు. అయితే ప్రధానంగా విద్యుత్, ఎందుకంటే వరదలు వచ్చిన సమయంలో విద్యుత్ కోత నిలిపివేయడం అనేది కామన్, ఎందుకంటే ఇటు ఎప్పుడు ఏ ప్రమాదం జరిగినా కూడా లేని వాళ్ళ ప్రమాదాలు నివారించేందుకు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మన మరి ఎప్పుడు 3 రోజుల నుంచి అక్కడ ఇంట్లోనే ఉన్నారా? ఎట్లా ఉంది మరి ఇప్పుడు బుడమేర ఎంతకాలం నుంచి ఉన్నారు ఇక్కడ మీరు? 20 ఏళ్ళ నుంచి ఇట్లాంటి వరద కానీ ముంచేది కానీ ఇప్పుడు చూసారా? మేము చూడలేదు సార్. మాకు ఫుడ్ కి అన్నిటికి బాగా మాకు సప్లై చేస్తున్నారు. కరెంట్ లేదు, ఫోన్ లేదు, మరి అన్ని మాకు భోజనం ఉంది. కరెంట్ లేకపోతే ఎట్టో కొట్టో ఒప్పు పడి మేము ఇది అవుతున్నాము. అన్ని మాకు శుభ్రంగానే భోజనం అయితే మాకు చాలా దినగా ఉన్నాయి. చెప్పమ్మా, అంటే ఉండడానికి అయితే ఇబ్బంది లేదు? ఉండడానికి అయితే ఇబ్బంది లేదు, కరెంట్ అది లేదు. ఎప్పుడు లేదు, పాప సార్తో నేలలో బాగా
కాదు ఇదే వరద నీళ్ళు ఇప్పుడు చూసా ఎట్లా మీ రోడ్ల ముందు నీళ్ళు చూసా చూడలేదా? ఇప్పుడు ఆడుకున్నావు ఇంట్లో ఉంటున్నావా? ఆడుకోవట్లేదా? అప్పుడు చూడమ్మా ఎట్లా ఉందమ్మా ఇక్కడ వరద ఇంటి ముందు? కాస్త ఇబ్బందిగానే ఉంటుంది కానీ తప్పదు, ప్రకృతి వైపరీత్యం దాని వల్ల తప్పదు. మరి ఇంకేం చేస్తాం మనం? ఇప్పటి వరకు మేము ఇన్నేళ్ళు నా 20 ఏళ్ళు సైడ్ లో నేను ఒక్కసారి కూడా చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. చూస్తా ఉన్నాం ఇక్కడ మొత్తం కూడా ఇదే పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఇంటి ముందు కూడా ఆ వర్షపు నీరు దాదాపు మోకాళ్ళు అవుతూ లోపలికి వెళ్ళే కొద్ది కూడా ఇప్పుడు మనం చూపిస్తున్న విజువల్ లో కూడా వీళ్ళని దాటుకుని పైకి వెళ్ళే కొద్ది కూడా ఎక్కువ లోతు ఉన్న పరిస్థితి ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది బోట్లలో కూడా వెళ్ళి అందిస్తున్న పరిస్థితి, ఇక పిల్లలు మహిళలు వృద్ధులు కూడా అక్కడే అందరూ కూడా ఎవరి ఇళ్లలో వారు స్టక్ అయిపోవడం బయటకు రాని పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. సింగనార్ ప్రాంతంలోని మొత్తం 12 రోజులతో పాటు మొత్తం ఈ బోడమేరు ఎఫెక్టెడ్ ఏరియా మొత్తం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ మరికొంతమంది మహిళలు పెద్దలు కూడా ఉన్నారు. మా చెప్పండి అమ్మా ఎట్లా ఉందమ్మా ఇక్కడ వరద పరిస్థితి సంబంధించి ఏమనుకుంటున్నారు? 3 రోజుల నుంచి నీళ్ళు వచ్చేసినాయి అండి, లోపలికి వచ్చేసినాయి, తర్వాత బయటకు వెళ్ళిపోయినాయి. అన్ని వస్తున్నాయి, సదుపాయాలు అన్ని కుదురుతున్నాయి బాగా. లోపల మీ ఎంత వరకు వచ్చింది? మన దాకా వెళ్ళిపోయినాయి లోపలికి. లోపలికి ఇప్పుడు తగ్గుతున్నాయి. అమ్మా చెప్పమ్మా, అంటే ఒకసారి అంటే మీరు ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంటున్నారు ఇక్కడ, ఇలాంటి వరద కానీ మీరు? 30 సంవత్సరాల కిందట వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అన్ని బాగానే ఉండే కాకపోతే నీళ్లే ఆగాలి కదండి, బుడ మీద బాగా ఇది అయిపోయింది కదా, అవి లాగితే గానీ పావు తగ్గిందా మీకు వరద? తగ్గిందండి, ఇప్పుడు లోపల దాకా వచ్చినాయి కదండి, ఇక్కడ వరకు వచ్చినాయి, ఎక్కడ వరకే ఇప్పుడు లాగుతున్నాయి. పర్వాలేదు, కరెంట్ కూడా ఇవాళ ఇచ్చాడు, 4 రోజులు కరెంట్ లేదు. వచ్చిందండి, చూస్తా ఉన్నాము. ప్రధానంగా బుడమేరు వరద ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో 3 రోజుల నుంచి కూడా దాదాపు 4 రోజుల పాటు ఇంట్లోకే పరిమితమైన వాళ్ళందరూ కూడా అయితే ఈ ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు కావచ్చు, ఆహారం కావచ్చు ఇతర అందిస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా వీరికి సకాలను అందుతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే కరెంటు కూడా ఇప్పటి వరకు లేనప్పుడు ప్రస్తుతం మనం లైవ్ అందిస్తున్న సమయంలోనే ఇక్కడ కరెంటు సరఫరా కూడా పునరుద్ధరించారని కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదేవిధంగా క్రమక్రమంగా మనకు వచ్చేప్పుడు చంద్రబాబు నాయుడు కూడా సింగనార్ ప్రాంతానికి మరోసారి వెళ్ళి అక్కడ మొత్తం బాధ్యత మారడంతో పాటు వారికి ఆహారం అన్నీ అందించే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. ఈరోజు సాయంత్రం నుంచి కూడా పూర్తిగా బుడమేరు కూడా క్రమక్రమంగా తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపటి నుంచి కూడా యథావిధంగా కరెంటు పునరుద్ధరించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ తాజా అంశాలు, ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ తిరుగులో వద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.